నేను చిన్న మల్లన్న అంట అంటే మీరు వందన వందనాలు వందనాలన్నో మా చిన్న మల్లన్న వందనాలు మా చిన్న మల్లన్న మధ్యవాడే రాగానికి అమ్మా నేను ఎంత దుఃఖంగా పాడుతున్నా మా పేద సాద వందనాలు వందనాలు పేద సాద వందనాలు కూలీనాడి వందనాలు కూలీనాడి వందనాలు మా జామ చెట్టు వందనాలు మా రామాసులుక వందనాలు మా ఈత చెట్టు వందనాలు రో మా మల్లన్న ఈత చెట్టు వందనాలు రో విష్ణుబాదు వందనాలు 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 విష్ణుబాదు వందనాలు 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 చిన్ని పిల్లల వందనాలు 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 మా కమ్మరి కొలిమి వందనాలు 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 మా కుమ్మరి వాము వందనాలు 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 మా సాలే మగ్గం వందనాలు 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 మా మంగళి కత్తి వందనాలు 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 మాదిగడప్పు వందనాలు రో మా మల్లన్న మాదిగడప్పు వందనాలు రో మా మల్లన్న వందనాలు వందనాలు రో మా మల్లన్న వందనాలు వందనాలు రో మా మల్లన్న తెలంగాణ వందనాలు వందనాలు తెలంగాణ వందనాలు వందనాలు తెలుగు వీరుల వందనాలు 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 జై తెలంగాణ వందనాలు 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 అమరుల సప్నాని వినివో జోహార్ మల్లన్నకు జోహార్ చిన్న మల్లన్నకు జోహార్ చిన్న మల్లన్నకు ఆయన నుండి మనం ఆయన నుండి మనం త్యాగం అంటే ఏంటో నేర్చుకుందాం. త్యాగం అంటే పైసలు ఈసలు ఎవరికైనా పోయినా పర్వాలేదు, ఈ సీటు కూడా త్యాగం చేయడమే రాజకీయవేత్తకు గొప్ప లేటెస్ట్ కరీ. ఏదైనా వదులుకుంటారు కానీ పవర్ వదులుకోరు. 4 సంవత్సరాలు ఉండి అది ఉండి అడ్జస్ట్. దట్ ఈస్ ది గ్రేటెస్ట్ కరెక్ట్. ఆయనతో మేము పనిచేస్తాం, ఢిల్లీలో ఉన్నాము, అనేక తెలంగాణ ఉద్యమాల్లో తిరిగిన మాట్లాడేది, తెలంగాణ ప్రజాఫ్రంట్ అనేక రాజకీయాలు చర్చలు చేసేవాళ్ళం, అనేక విషయాలను అడిగారు. మనిషి తన పవరు కాదు, తన ఆశయమని జీవించినటువంటి వాళ్ళు మనకు కావాలి. అందుగురించే సందర్భంగా వాళ్ళ కుటుంబానికి నేను వందనాలు చెప్తూ, మా పిల్లలకు అందరికీ కూడా వందనాలు చెప్తూ, మరి ఇక్కడికి వచ్చిన పెద్దలకి ఉన్న ఇక్కడ ఉన్న అన్ని రాజకీయ పార్టీల పెద్దలందరి వందనాలు చెప్తాను. ఆయన కలలు కన్న తెలంగాణ ఇంకా రాలే. కట్టి ఇక్కడ ఎందుకంటే చూస్తున్నాను స్టిక్ ఇట్లుంది. ఈ తెలంగాణ వచ్చింది తెచ్చింది ఇక్కడ నుండి పైన ఆయన కలలు అన్నది. అందుకే ఇలా చదవండి మేము అక్కడ కూడా చెప్పండి. ఆయన అంటాడు సామాజిక తెలంగాణ కావాలి. ఆయన స్పీచ్ వినండి. కమ్మరి కుమ్మరి చాకలి మంగలి నేను అనడం కాదు, ఆయన వాయిస్ ఇప్పుడు విన్నాడు. అంతకుముందు బండదేవుడు మాట్లాడారు. ఇట్లున్నది ఈ ఉన్నతాన్ని అనుభవించండి కాబట్టి నువ్వు 4 కాదు 10 సార్లు అయిన 52% బీసీలు ఉన్నాను. ఈ 52% ఓటింగ్ ఉన్నా అక్కడికి పోయేది కష్టమే అనుకున్నాడు. దట్ ఈజ్ ద ఆర్గ్యుమెంట్. ఈ పార్లమెంటరీ డెమోక్రసీ గురించి మాట్లాడేటోళ్ళు వీళ్ళు పుస్తకాలు ఇస్తకాలు అన్ని చదవాలి, కొంచెం చెప్పాలి. వన్ మ్యాన్ వన్ ఓట్ వన్ వ్యాల్యూ అనే గురించి మాట్లాడేవాడు. వన్ మ్యాన్ వన్ ఓట్ వ్యాల్యూ అయితే 47 ఏళ్ళు కాంగ్రెస్, 17 ఏళ్ళు టీడీపీ, 3.5 ఏళ్ళు టీఆర్ఎస్లో రెడ్లు అయ్యిండ్రు, కమ్మలు అయ్యిండ్రు, ఆఖరి కుక్క అయిన మాలైన కూడా ఎస్సీ అయ్యిండు అన్న 52% ఉన్న మా బీసీ గాళ్ళు ఒక్కనాడనే ఎక్కాలి కదా. నేను 47 ఏళ్ళు తెలియాలి మరి. తెలియకపోతే ఆయన గురించి ఇఫ్ యూ డోంట్ స్పీక్ అబౌట్ ది పాలిటిక్స్
ఇఫ్ యూ డోంట్ రియలైజ్ హిమ్ అండ్ ఇఫ్ యూ డోంట్ నో ది ఇన్నర్ ఫీలింగ్ ఆఫ్ దట్ జెంటిల్ మ్యాన్ ఎ పాలిటీషియన్ యూ కెనాట్ అండర్స్టాండ్ యూ కెనాట్ మనం అర్థం చేసుకోలేము. ఇట్లున్నటువంటిది ఇది మాది గొల్లవాడా ఇది దొరవారి వాడా అక్కడ జీవించింది కాబట్టి తెలుసు. ఇది అంటరాని వాడా ఇది వెనుకబడ్డవాడా ఇది ముందు పడ్డవాడా 0.04% అయినా ఒక ముఖ్యమంత్రి కాగలిగినప్పుడు 52% ఏంటో ఎందుకు కారణం అనేవాడు. ఎందుకు కాలేరంటే 93% మనము 7% వీనని ఉపన్యాసం ఇస్తాడు మూడే పడతాయి ఈ 90 అటే కుదుతారు ఎట్లయితారు ఆయనదేం తప్పు వాళ్ళది కనాలే వాళ్ళది కనాలే 93 హే తుమారా తీనీ దాళ్ళైతే 90 దొరుకుతుంది ఇక మరి ఆయన కాకుండా ఎట్లుంటాడు. దిస్ ఈజ్ క్లాస్ నాది కాదని చెప్పింది అన్న మమ్మల్ని ఊకుండా పెట్టి క్లాస్ చెప్పేవాడు. ఈ యూస్ టు గివ్ ద క్లాస్ ఆయన ఇప్పుడు బతుకుంటే ఆయన బ్రహ్మాండంగా చెప్పటువంటి కాలేజ్ స్కూల్లోనే ఇది నేను చెప్తుంటే నేను పాటల్లో చెప్తుంటే ఆయన ఉపన్యాసం చెప్తుంటే బ్రహ్మాండ ఆయన ఉద్దేశం ఏంటి ఇట్లున్న నిచ్చెనమెట్ల వ్యవస్థను పూలే అంబేద్కర్ అన్నట్టు మార్క్స్ అన్నట్టు ఆయన ఇట్లా కావాలనలే మీరు కింద మేము పైగా అనలే ఆయన ఈ సమాజం భారతదేశం కులాల వ్యవస్థ కాబట్టి ఇట్లా కావాలన్నాడు. ఎంత గొప్ప ఆశయం ఒక సమాజం ఇట్లుండాలని కోరుకునే మల్లన్నకు మరొకసారి వందనాలు చెప్తూ మీ అందరికి చెప్తూ పాపం ఉన్నప్పుడు చాలాసార్లు తిందాం రా కలిసి ఇక్కడ రాలేకపోయినా ఇప్పటికైనా నీ వంతుది నా వంతు నేను నిండిపోతాను ఇలా గదరన్నకు చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నా. ఎందుకంటే రెండు మెతుకులు తిని మేము 5 గంటల దాకా ఉంటామన్నా మళ్ళీ నీ రెండు పాటలు మేము వినాలి ఇక దాకా మేము పోము. ఇప్పుడు